నందమూరి బాలకృష్ణ తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే పైసా వసూల్ సినిమాని పూర్తి చేసి ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య తన తదుపరి సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. అవును, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య తన 102వ సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరిపై వచ్చే సన్నివేశాలన్నీ తెరకెక్కిస్తున్నారు మూవీ యూనిట్. ఇదిలా ఉంటే ఇప్పుడు జరిగే షూటింగ్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య సరసన నయనతార నటిస్తుందన్నమాట. ఈ సన్నివేశాల్లో బాలయ్య గెటప్ కూడా విభిన్నంగా ఉంటుందని మేకింగ్ స్టిల్స్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో ప్రజెంట్ స్టోరీలో బాలయ్య మరో కొత్త గెటప్లోనూ కనిపిస్తున్నాడట. అలాగే ఈ మూవీలో తండ్రి కొడుకులుగా బాలయ్య కనిపించబోతున్నారని తాజా వార్త. అయితే గతంలో సింహ, లెజెండ్ చిత్రాల్లో తండ్రి కొడుకులుగా కనిపించి అలరించిన బాలయ్య ఇప్పుడు మరోసారి అదే ఫీట్ను రిపీట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత వెంటనే బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తాడనే వార్త ప్రచారంలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.